praise the Lord. Hallelujah, praise the Lord. Let's praise the Lord. దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేక శుభములు. ఆరాధన క్రిస్మస్ ప్రత్యేక గీతాల కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానం. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ లోకం భక్తి శ్రద్ధలతో ఆనందోత్సవాలతో జరుపుకునే పర్వదినం క్రిస్మస్. క్రిస్మస్ అనగా క్రీస్తు జన్మదినం అని మనందరికీ తెలుసు. క్రిస్మస్ అనగా క్రీస్తుని ఆరాధించడం అని కూడా గమనించాలి. కొందరికి క్రిస్మస్ అనగా నూతన వస్త్రాలు ధరించడము, తమకు ఇష్టమైన భోజన పదార్థాలు భుజించడము, ప్రియులు బంధువులతో కలిసి సమయాన్ని వెచ్చించడము అని మాత్రమే అనుకుంటారు. కానీ ఆ దేవాది దేవుడు తన రక్షణ ప్రణాళికను నెరవేర్చుట కోసం భూమి మీద మానవ రూపంలో శిశువుగా జన్మించడమే నిజమైన క్రిస్మస్. మనలోని ప్రేమను, సంతోషాన్ని, సమాధానాన్ని, మనము కలిగి ఉన్న క్రీస్తుని ఇతరులకు పరిచయం చేయడమే నిజమైన క్రిస్మస్. అలనాడు క్రీస్తు జన్మించిన సంఘటన చరిత్రకు ఆధారమైతే క్రీస్తు యొక్క ప్రేమను పంచే ఈ సమయం ఆశీర్వాదానికి నాంది కావాలి. తూర్పుదేశపు జ్ఞానులకు దారిచూపిన ఆ ధృవతార మీకు మీ కుటుంబాలకు మార్గదర్శకం కావాలని, ప్రజలందరికీ కలగబో మహాసంతోషకరమైన శుభవర్తమానము మీకు అందించాలని ముందుకు వస్తున్నవారు బెతెస్దా చర్చ్ రామంతపురం బృందం. శుభోదయం క్రీస్తు జన్మదినం.
దేవుడైనా మా దేవుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైనా మా దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త
జన్మించెను ఆ బాల యేసుగా కొరకై జన్మించెను ఆ బాల యేసుగా రాజభారం మోపబడి ఉండెనుగా మన భారం తను మోయుటకేగా మన యేసు జన్మించెనుగా విమోచనా కలిగించా దివ్యందున దూతాలితో పొగడబడి మా దేవా దివ్యందున దూతాలితో పొగడబడి మా దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు బెథెస్డా గాస్పెల్ చర్చ్ ద్వారా కుశుభములు తెలియజేస్తా ఉన్నాను. మనందరము క్రిస్మస్ పండుగ జరుపుకునే ఈ సీజన్లో ఉన్నాము. కొంతమంది దృష్టిలో క్రిస్మస్ అంటే సంతోషము, కొంతమంది దృష్టిలో క్రిస్మస్ అంటే రక్షకుడు జన్మించాడని. కానీ ఈరోజు మరొక భావాన్ని నేను చెప్పాలని ఆశిస్తున్నాను. క్రిస్మస్ అంటే అసాధ్యమైన విషయాలను దేవుడు మన జీవితంలో సాధ్యము చేసి చూపిస్తాడు అన్నదే నా భావం ఈరోజు. యెషయా రాసిన గ్రంథములో 7వ అధ్యాయము 14వ వచనము ఒక్కసారి మనం చదువుదాం. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కని అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టును. ఇది అసాధ్యమైన విషయంగా కనబడుతుంది. పరిశుద్ధంగా జీవించే ఒక కన్య గర్భవతి కావడము, అది మాత్రమే కాదు ఒక కుమారుని కంటుంది అని యెషయా చెప్పడము చాలా గొప్ప విషయము. యేసు ప్రభువు జన్మించే కంటే 500 సంవత్సరాల క్రితము చెప్పబడిన ఈ మాట మరి ఇప్పటి నుండి 2000 సంవత్సరాల క్రితం నెరవేరింది. అంటే ఆ మాట చెప్పబడిన 500 సంవత్సరాల తర్వాత నెరవేరింది. ఇది చాలామందికి అసాధ్యంగా అనిపించవచ్చు, కానీ దేవుడు తాను మనకు రాసిచ్చిన ఈ పరిశుద్ధమైన వాక్యము ద్వారా మన జీవితాల్లో అసాధ్యమైనవి చేయగలుగుతాను అని ఆయన నిరూపిస్తూ ఉన్నాడు. రెండో విషయం మనం చూద్దాం. క్రిస్మస్ సందర్భంగా ఒక వ్యక్తి పరిశుద్ధంగా తన జీవిత కాలమంతయు జీవించడము అసాధ్యము. మనము బైబిల్లో చాలా స్థలాల్లో చూస్తున్నాము, లోకరీతిగా చూస్తున్నాము, ప్రతి మనిషి తన హృదయములో ఎంతో కొంత పాపము కలిగి ఉన్నవాడే. కానీ యేసు ప్రభు యొక్క జీవితంలో మనం చూస్తే ఏ పాపము లేదు. తాను లోకములో జీవించినప్పుడు ఆయన అన్నాడు, నాలో పాపమున్నదని ఎవరైనా స్థాపించగలరా? ఇది చాలామందికి అసాధ్యం అనిపిస్తుంది. ఒక వ్యక్తి ఎలాంటి పాపము చేయకుండా, ఒక అబద్ధం ఆడకుండా, ఒక మోసము చేయకుండా, దొంగతనము చేయకుండా, వ్యభిచారము చేయకుండా ఇంత పరిశుద్ధమైన జీవితము జీవించగలడా? ఇది అసాధ్యం కదా. కానీ దేవుని వాక్యము మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది ఇది సాధ్యమని. మూడో విషయం మనం గ్రహిస్తాము. ఒక వ్యక్తి ఇతరుల కోసము ప్రాణము పెట్టడము. యేసు ప్రభువు తాను పరిశుద్ధుడైనా కానీ ఇతరుల పక్షాన తాను ప్రాణము పెట్టాడు. మనం సాధారణంగా చూస్తుంటాం కదా బలులు అర్పించడము,
యేసు ప్రభువు పాపము చేసిన వారి కోసము తానే బలిగా అర్పించుకున్నాడు. ఇది కూడా అసాధ్యం అనిపిస్తుంది కదా, మన కోసం ఎవరు ప్రాణం పెడతారండి మంచి వాళ్ళు, చాలా అసాధ్యంగా అనిపిస్తుంది. కానీ దేవుని వాక్యము మనము చదువుతున్న ఈ సమయంలో దేవుడు మనందరితో, మీతో నాతో చాలా సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు అంటే మనిషికి అసాధ్యమైన విషయాలను చేసేవాడు. మరి ఇంకొక విషయం మనం చూద్దాము. యేసుప్రభు యొక్క జీవితంలో ఆయన మరణించడము మాత్రమే కాదు, మరణాన్ని జయించిన మృత్యుంజయుడు. యేసుప్రభువు తాను జీవించిన సమయంలో నేను మరణించి 3 దినాల తర్వాత తిరిగి లేస్తాను అని ముందుగా చెప్పి ఆయన మరణించి తిరిగి లేచాడు. అందుకోసమే ఆయనను పునరుద్ధానుడు అని పిలుస్తాం మనము కదా. ఈ లోకంలో ఎంతోమంది చనిపోతుంటారు, కానీ చనిపోయిన వారు ఎవరు కూడా ముందుగానే నేను చనిపోతాను తిరిగి లేస్తాను అని చెప్పిన వారు ఎవరు లేరు. యేసు ప్రభువు తాను మరణాన్ని జయించి లేచిన మృత్యుంజయుడు. ఇది మనుషులకు అసాధ్యంగా అనిపించవచ్చు, కానీ దేవుడు తన వాక్యం ద్వారా ఈ విషయం కూడా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరొక విషయం మనం చూస్తే ఆయన చనిపోయి లేవడమే కాదు, కానీ మనకు ఒక వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడు యేసు ప్రభు. ఏమంటున్నాడంటే, నా యందు విశ్వాసం ఉంచిన వారు చనిపోయినను తిరిగి లేతురు అని అంటున్నాడు కదా. గొప్ప విషయం కదా. ఇలాంటి వాగ్దానం మనం ఎప్పుడన్నా విన్నామా, ఏ నోటైనా మనం విన్నామా? నన్ను నమ్మిన వారిని, లేదంటే నన్ను వెంబడిస్తున్న వారిని మరణము నుండి తిరిగి నేను లేపుతాను అని ధైర్యము చెప్పిన వారు ఎవరైనా ఉన్నారా అని అంటే ఎవరు లేరు. సాధారణమైన మనుషులను మనం అడిగినప్పుడు, అయ్యో ఇది అసాధ్యం కదా, నన్ను తిరిగి లేపుతాడా దేవుడు అని మనం అనుకుంటాం. కానీ అసాధ్యమైన విషయాన్ని యేసు ప్రభు మన జీవితంలో చేస్తాడు. ఈరోజు ఈ విషయాలను నేను ఎందుకు మాట్లాడుతున్నాను అని అంటే, మనిషి పుట్టినది మొదలుకొని తాను చనిపోయే వరకు ఏదో ఒక పోరాటంలో ఉంటాడు. మనిషి తన జీవిత ప్రయాణంలో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాడు. తన కుటుంబం కావచ్చు, ఉద్యోగం చేస్తున్న స్థలంలో కావచ్చు, మరి స్కూల్ కాలేజెస్లో ఏదో ఒక స్థలంలో వారు ఎదుర్కొంటున్న పరిస్థితులు కొన్ని అసాధ్యంగా అనిపించవచ్చు. అయ్యో ఈ పని జరగదు, ఇది సాధ్యం కాదు అని చాలామంది అనుకుంటున్నారేమో. కానీ క్రిస్మస్ సందర్భంగా నేను తెలియజేయాలనుకుంటున్నాను, ఏంటో తెలుసా, దేవుడు మనిషి ఏదైతే అసాధ్యం అనుకుంటున్నాడో దేవుడు అది చేసి చూపిస్తాడు కదా. అదే దేవుని యొక్క గొప్పతనం. చాలామంది ఇప్పుడు కూడా నమ్మకపోవచ్చు, అయ్యో ఇదంతా బైబిల్లో రాయబడి ఉంది కదా, ఇది నిజమో కాదో, చాలా గ్రంథాలు ఉన్నాయి, అదేవిధంగా బైబిల్ కూడా రాయబడి ఉంది కదా అని చాలామంది అనుకుంటారేమో. నేను ఒక విషయం, ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఆది కాండములో అంటే బైబిల్లోని మొదటి గ్రంథము 1వ అధ్యాయంలో సృష్టి యొక్క, మరి సృష్టి ఏ విధంగా చేయబడ్డది, ఆ క్రియ మొత్తము రాయబడి ఉంది. అయితే దేవుడు భూమిని, సముద్రాలను, పర్వతములను, సమస్త జీవరాశులను సృష్టించినట్టు మనము 1వ అధ్యాయంలోనే చూస్తున్నాం. అయితే ఈ సృష్టిని, దేవుడు చేసిన సృష్టిని ఒక్కసారి మనిషి యొక్క, మరి తన చేతి పనితో, మనిషి యొక్క చేతి పనితో కంపేర్ చేసి చూద్దాం. మనం డ్యామ్స్ చాలా చూస్తుంటాం కదా లోకంలో. మనం హైదరాబాద్కి నియరెస్ట్ ఉన్న డ్యామ్ అంటే పెద్ద డ్యామ్స్లో నాగార్జున సాగర్ డ్యామ్, లేదంటే శ్రీశైలం 220 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ డ్యామ్స్ అన్నీ కూడా నీళ్లను ఆపుతూ ఉంటాయి. అంతేకాదు ఆ నీటి ద్వారా మనకు కరెంటు కూడా జనరేట్ అవుతూ ఉంది. అయితే ఇంత విస్తారమైన నీరు, ఆ డ్యామ్ బ్యాక్ వాటర్స్ మనం చూసినట్టయితే నీరు చాలా విస్తారంగా ఉంటుంది. ఆ నీటిని ఆపడానికి బలమైన కట్టడ అవసరం. ఇది మనిషి చేసిన కట్టడ, మనిషి యొక్క చేతి పని. అయితే మరి ఈ నీళ్లు డ్యామ్లో ఉండే నీళ్ళ కంటే సముద్రంలో ఉండే నీళ్లు ఇంకా ఎంత విస్తారంగా ఉంటాయండి, చాలా విస్తారంగా ఉంటాయి కదా. మరి సముద్రానికి బౌండరీస్ వేసిన వారెవరు, సముద్రానికి ఆ డ్యామ్ వలె ఆనకట్ట కట్టిన వారెవరు, సముద్రానికి ఎల్లలు వేసిన వారెవరు అని అంటే సృష్టికర్త అయిన ఆ దేవుడే కదా. సముద్రం, మనం బీచ్ దగ్గర పోయినప్పుడు మనకు ఒక గోడ కనబడదు, ఒక సిమెంట్ కనబడదు, ఏమీ ఉండదు. అయినా కానీ చాలా లోతుగా ఉన్న సముద్రపు నీరు మన మీదకి పొర్లకుండా దేవుడు ఏం చేస్తున్నాడు, తాను ఆటోమేటిక్గా దానంతలదే నీరు ఆగిపోయే విధంగా
ఆ సృష్టిని చేస్తూ ఉన్నాడు. మనం బీచ్ని గమనిస్తే సముద్రము అలల ద్వారా ఇసుక కొట్టుకొని వచ్చి ఆ బీచ్ అనేది ఫామ్ అవుతుంది. ఆ బీచ్ అనేది ఎప్పుడు కూడా వాటర్ లెవెల్ కంటే హైలో ఉంటుంది కదా. కాబట్టి ఆ సముద్రము మనుషుల మీద పారకుండా దేవుడు దాన్ని ఆపుతూ ఉన్నాడు. మనిషి కట్టిన డ్యామ్ కూలిపోతుందేమో కానీ దేవుడు చేసిన సృష్టి ఎప్పుడు కూడా ఏమీ కాదు. కాబట్టి ఈరోజు క్రిస్మస్ సందర్భంగా మీ అందరికీ నేను శుభములు తెలియజేస్తూ ఉన్నాను. శుభం ఎందుకంటే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు, అసాధ్యమైనవి మన జీవితంలో చేయబోతున్నాడు. కానీ దేవుడు క్రైస్తవులకు మాత్రమే తండ్రి కాదు, భూమి మీద జన్మించిన సమస్త జనులకు దేవుడు తండ్రి. అందుకోసమే ఆయనను పరలోకపు తండ్రి అని మనం పిలుస్తూ ఉంటాం కదా. ఈరోజు మనందరం కూడా ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ మతానికి చెందిన వారమైనా మనందరము కూడా దేవుని బిడ్డలమే. కాబట్టి ఎప్పుడైనా సరే మన జీవితంలో మన శక్తికి మించిన సమస్య మన ఎదుట ఉన్నప్పుడు ఈ దేవుడు మనకు సహాయం చేస్తాడని నమ్మి మనం ఆయనకు ప్రార్థన చేయాలి. అయితే ఈ ముగింపు సమయంలో నేను కూడా ఒక ప్రార్థన చేయాలనుకుంటున్నాను. ఈ వాక్యము విని ఎవరైనా సరే, ప్రభువా ఈ క్రిస్మస్ యొక్క సంతోషము నాకు కూడా అనుగ్రహించు, క్రీస్తును నేను కూడా నా జీవితంలో అంగీకరిస్తాను, నిజమే కదా అసాధ్యమైనవి ఆయన జీవితంలో నేను చూస్తున్నాను, నా జీవితంలో కూడా చేయి అని ప్రార్థన చేయమని ఎవరైనా ఆశిస్తున్నట్టయితే నేను వారి కోసం ప్రార్థన చేస్తాను. ప్రేమ నమ్మకములకు ఆధారం అయ్యున్న మా పరలోకపు తండ్రి, నాయనా మా ఊహకు మించిన కార్యములు చేసే దేవుడవు, నీకు స్తోత్రము. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వీక్షకులందరికీ క్రిస్మస్ యొక్క సంతోషాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నా. సమస్యల్లో ఉన్నవారికి మా ప్రభువా ఆ సమస్యలను తొలగించి నువ్వు మహిమను పొందుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ క్రిస్మస్ సంతోష సమాధానాలు, దీవెనలు, ఆశీర్వాదాలు మీకు మీ కుటుంబాలకు సదా ఉండాలని ఆశిస్తూ మీ బ్లెస్సీ. ప్రతి ఆదివారం ఉదయం 5:30 నుండి 6 వరకు ఇదే ఛానల్లో ఆరాధన క్రైస్తవ భక్తి గీతాల కార్యక్రమాన్ని తప్పక వీక్షించి దైవదీవెనలు పొందండి. ప్రైజ్ ది లార్డ్.